ఒక చిన్న కథ గుర్తుస్తాంది. ఎనకటికి ఒక చిన్న పిల్లగాడు ఉండే, వాని చిన్నప్పటి నుంచే సదువు సంధ్య ఏది అబ్బలేదు. వాడు అన్ని చిన్నప్పటి నుంచే లంగ సోపతులు గలీజ్ గలీజ్ అలవాట్లు అన్ని వేసుకున్నాడు. అంటే ఎట్లా ఇక సదువు లేదు, జర్దబుక్కుడు, తంబాకు నములుడు, మందుగొట్టుడు, అన్ని గలీజ్ అలవాట్లు అట్లే పెరిగి పెరిగి ఆయన 17 ఏళ్ళకి వచ్చిండు. ఇంట్లో వాళ్ళ నాయనది ప్యాంట్ ఆడ గోడ మీద ఉండే, అలకెళ్ళి ఆయన పైసలు తీయవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, ఉరికొచ్చింది, దౌడమికెళ్ళి ఒక్కటి చంపింది. ఇంట్లో దొంగతనం చేస్తావురా దరిద్రుడు అని. వాడు హోస్టల్లో లేడు, రోకల్ బండ అందుకొని వాళ్ళ అమ్మను కొట్టిండు, స్పాట్లో చచ్చిపోయింది. వాడు నాయనని కూడా హోస్టల్లో లేడు, నాయనని కూడా మరల వాడికి కొట్టిండు, ఆయన కూడా స్పాట్లో చచ్చిపోయిండు. పట్టకపోయినరు, జైల్లో పెట్టిండ్రు. జడ్జి గారు ముంగట హుసో పెట్టింది, నిలబెట్టిరా పిల్లగాని. అరే నేను నాకు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న జడ్జి పని, చాలా మంది లత్కోరగాళ్ళని చూసిన, చాలా మంది థర్డ్ రేట్ క్రిమినల్ గాళ్ళని కూడా చూసిన, ఆఖరికి రేవంత్ రెడ్డి గారిని కూడా చూసిన, నా కర్మ బాగలేక. కానీ ఇంత గలీజ్ పని అయితే నేను చూసిన వాడు చూడలేదురా.